ఈస్ట్ వైపు వస్తుంది విజయవాడ వైపు రైట్లు ఎలా ఉన్నాయి సార్ ప్రజెంట్ మా నార్మల్గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైతే మనకి ఇప్పుడు గజం ఆ ఏరియాలో పదివేలు కాడి నుంచి ఉన్నాయి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి చౌటప్పులు వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు చాలా తక్కువ పదివేలు చౌటప్పులు దగ్గరికి పోతే మీకు ఐదు ఆరు వేలకే దొరుకుతాయి కానీ మెయిన్ రోడ్డు దొరకవు కొంచెం లోపల దొరుకుతాయి వెంచర్లో ప్లాట్లు అయితే మీకు మంచి మంచి ప్లాట్లు పదివేలు పెడితే ఈ రోజుల్లో తీసుకున్న అండి అంటే మీరు తీసుకున్న అదృష్టం అదృష్టవంతరం మీరు అంటున్నారు అటు సైడ్ పదివేలకు గజం దొరుకుతుంది సో రీజనల్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతే సో అదే రోడ్ చోటప్పల మేము వెళ్తుందని చెప్పి ఆ రోడ్ కూడా సో అప్పుడు మనకి అవుటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ ఉంటుంది అప్పుడు అందుకే రేట్లు పెరిగే అవకాశం గ్యారంటీగా దాని వరకే పెరుగుతుంది అదేనే కాదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పింది ఏంటంటే ఆ ఏరియా డెవలప్మెంట్ చేయడం కోసం కంపెనీలు కూడా కొన్ని కంపెనీలు అక్కడ పెడదామని చెప్పేసి చూస్తున్నారు వాళ్ళు సో కొన్ని కంపెనీలు నాటే డైవర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పెరిగిపోతుంది ఎంప్లాయ్మెంట్గా ఉండాలంటే మరి ఇల్లు కావాలి దగ్గరలో సరౌండింగ్లో అందుకోసం చెప్పి ఆ ఏరియాలో బ్రహ్మాండం పెరుగుతుంది ఎవరైనా ఆలోచించాల్సిన అవసరం లేదండి ఈస్ట్ పేసిన కొనుక్కోవచ్చు ఇప్పుడు ఎందుకంటే మన నీ మధ్యనే మన నాకు తెలిసి ఏడు మంది నా ద్వారా నేను చేసి పెట్టాను ఆ ఏరియాలో ఆ జన చైతన్య వాళ్ళ వెంచర్లు అయి ఉన్నాయి ఆ ఏరియాలో చేసి పెట్టాం ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అట్లా దొరికినాయి ఎంత దొరికినో కొనే ఇప్పుడు అంతే కానీ ఒకప్పుడు మేము వెస్ట్ పేసింగ్ ఎట్లా పరిగెత్తామో ఆ రకంగా ఇప్పుడు ఈస్ట్ బేసింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అది ఇప్పుడు తెలియదు జనానికి ఒకసారి రేడి పెరిగిన తర్వాత అప్పుడు కొందాం అనుకున్నా అప్పుడు కొందాం అనుకుని అనుకుంటుంటారు ఇప్పుడు ఒకప్పుడు మేము కూడా అట్లా అనుకున్నాం మాధాపూర్ హైటెక్ సిటీ దగ్గర కొందాం 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 అనుకుంటే ఆ ఏం పెరుగుతుంది ఏం పెరుగుతుంది ఎవరు పోతారట్టు ఆ రోడ్డు లేదు వాళ్ళం ఈరోజు గజి మూడు లక్షలు అయిపోయింది మాదా మాధాపూర్ కానీ హైటెక్ సిటీలో మీరు ఒక ల్యాండ్ కొందాం అనుకుని వదిలేసింది ఏమైనా ఉందా ఇప్పుడు మనం చెప్పుకోదగ్గది ఒకటి ఆ రోజు ఆ రేట్ అంతా ప్రజెంట్ ఇవాళ ఆ ఏరియాలో ఆ ప్లేస్ ఉన్న వాల్యూ అంతా నేను కొందా ఎక్కడ రెండు లక్షలు అండి ఇది ఎక్కడ మాదాపూర్ మెయిన్ రోడ్డు మీద ఇప్పుడు మా మాదాపూర్ మై మైసూర్ బ్యాంక్ అని ఉంది కరెక్ట్ దానికి ఆపోజిట్ లో ఊర్లో ఊరే విలేజ్ ఇది విలేజ్ మాదాపూర్ విలేజ్ అవన్నీ పెద్ద మా మోట్రు ఇది అందులో ఆ తోట పొలం కొనుక్కోమని చెప్పని రెండు ఎకరాల పొలం అది ఎకరా రెండు లక్షల తీసుకున్నా అని చెప్పేసి రెండు ఎకరాలు తీసుకుని నాలుగు లక్షలు తేపకు యాభై వేలు ఇవ్వని చెప్పి బదిలాడితే నేను తీసుకోవాలి రెండు లక్షలు ఎకరం ఇది టూ నైన్టీన్ నైన్టీ వన్ రాకముందే రాకముందే ఐటీ వచ్చిన తర్వాత ఎప్పుడు ఐటీ సిటీ రాకముందు ఆరు వందల రూపాయలు గజం మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సిటీ రాకముందు ఐటీసీటీ రాగానే ఫస్ట్ ఫస్ట్ పెంచింది మూడు వేలు చేశాడు ఆయన సీఎం గారు చంద్రబాబు నాయుడు మూడు గజ మూడు వేలు లేక ప్లాట్లు పెట్టాడు పక్కనే ఐటీసీటీ పక్కన పెంచలేశారు వుడా పెంచాడు అని చెప్పి

స్క్వేర్ ఫీట్ దాని తర్వాత పద్నాలుగు వందలు ఏమైంది ఆయన పెండింగ్ బట్టి ఒక నాలుగు సంవత్సరాలు ఆగింది టూ థౌసండ్ ఫోర్ తర్వాత మళ్ళీ సేల్ చేసుకున్నాడు అప్పుడు ఫోర్ థౌజండ్ ఇచ్చింది మామూలు పెరగలేదు ఆయనకి ఆపినందుకు లేట్ అయిపోయింది బాగా బాగా నేను ఆయన మోహన్ గారు ఏం చేశాడంటే అక్కడ వెంచేసిన ఆయన ఇరవై లక్షలు స్టార్ట్ చేశాడండి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అమ్మాడు ఆయన ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అయ్యి ఓకే టూ స్క్వేర్ ఫీట్ అంతా చూడండి ఇరవై లక్షలు ఇరవై ఇరవై లక్షలు అంటే అదే ఎక్కువ అనుకునేవాళ్ళం మేము గూగుల్ ఆఫీస్ పక్కది అది కేసరామారావు గారి ల్యాండ్ అది ఎయిట్ ఎకర్స్ స్టూడియో కట్టాడు అక్కడ ఆయన ఎనిమిది ఎకరాల ల్యాండ్ అది ఓకే స్టూడియో కడితే స్టూడియో కట్టిన తర్వాత క్రిమినల్ సినిమా తీశాడు నాగార్జున తోటి ఓకే ఆ టైంలో ఆయన ఫైనాన్స్ కావాల్సి రాజుగారి దగ్గర కేలం రాజుగారి దగ్గర తీసుకున్నారు సో ఆ రాజుగారి డబ్బులు కట్టపోతే నా నేను కట్టలేను అండి ల్యాండ్ తీసేసుకుని అంటే ఆయన అసలు నేనేం చేసుకున్నాను ఆయన ల్యాండ్ అని చెప్పి తీసేసుకుని తర్వాత మురళీమోహన్ గారు దాన్ని నీట్గా ఇక్కడ వేసాడు ఫస్ట్ ఏది శిల్పారామం పక్కన ఒక వెంచరు ఓకే మురళీమోహన్ గారు వసంత ప్రసాద్ వైవి సుబ్బారెడ్డి గారు ముగ్గురు కలిసి తీసుకున్నారు అప్పుడు అది జయవేరి పక్కన ఏది మన జయ జయంతి రెడ్డి అని చెప్పేసి ఆయన ల్యాండ్ అప్పుడు ఇది దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి ఊరికి ఒక మాట వేసాడు ఆయన కొనేసుకున్నాడు ఆయన ఎకరం ఎంత ఆయన తీసుకుంటే ఎకరం ఇరవై లక్షలకి పదిహేను లక్షలు తీసుకున్నాడు ఆయన ఎకరం ఎనిమిది ఎకరాలు మొత్తం చాలా తక్కువ తీసుకున్నాడు మురళీమోహన్ గారు రెండు కోట్లకే మూడు కోట్లకు తీసుకుంటున్నాడు ఆయన మొత్తం చాలా సేపు తీసుకున్నాడు తీసుకుని అక్కడ వెంచర్ మొదలు పెట్టాడు ఎనిమిది ఎకరాలు వేసాడు ఆయన సూపర్ సక్సెస్ బ్రహ్మాండ సక్సెస్ అయింది అసలు ఇమీడియట్గా అయిపోయిన అమ్మేశాడు ప్లాట్లన్నీ ఆయన అప్పట్లో ఆయన లేట్ చేయలేదు బ్రహ్మాండం బాగా అమ్మాడు మురళీమోహన్ గారు ఎప్పుడు ముందు చూపు బాగుంటుంది